గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింఛమూరులోని పలు హాస్పిటల్లో గల ట్రైనింగ్ సెంటర్లను ఆత్మకూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట ప్రసాద్ పరిశీలించారు. స్కానింగ్ చేసే సెంటర్ల వద్ద పూర్తిగా ప్రైవసీ అనేది ఉండాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట ప్రసాద్ అన్నారు. అదేవిధంగా ప్రతి స్కానింగ్ సెంటర్లో చేసిన జాబితాను డిఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించాలని అన్నారు. అలా పంపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. ఊరే ప్రజలకి నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా స్కాన్ సెంటర్స్ విజిట్ చేయడానికి వచ్చాము. ఈ షఫీ హాస్పిటల్లో స్కాన్ సెంటర్ విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడైతే స్కాన్ యొక్క రిజిస్ట్రేషన్ ఉంది, ఇంకా వాళ్ళకి రెన్యువల్ టైం కూడా ఉంది. అదేవిధంగా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఒక చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ నోటిఫై చేశాము. ఐఈసీ మెటీరియల్ అయితే బయట ఫేస్ చేశారు. అంటే గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు లింగం యొక్క శిశువు యొక్క సెక్స్ మేలా ఫీమేలా అనేది చెప్పకూడదు. అది వీళ్ళైతే చెప్పడం లేదు. కాకపోతే ఈ ప్రైవసీ లేదు. స్కాన్ సెంటరు డాక్టర్ రూము ఒకే చోట ఉంది కాబట్టి దానిపైన వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో దాన్ని వాళ్ళు ఆ స్కాన్ రూమ్ని ప్రైవసీ రూమ్లో సపరేట్గా ఉండాలా, అది చేయకపోతే 24 అవర్స్ లోపల కానీ వాళ్ళు చేయకపోతే మా మెడికల్ ఆఫీసర్ ఒకసారి మళ్ళీ నేను ఇన్స్పెక్ట్ చేస్తాము, తగిన చర్యలు తీసుకుంటాం. చెప్పండి. ఇప్పుడు ప్రతి నెల 5వ తేదీ లోపల లాస్ట్ మంత్ ఫామ్ ఎఫ్, అంటే పేషెంట్ సంతకం పెట్టినటువంటి ఫారమ్స్ డిఎంహెచ్ ఆఫీస్ పంపించాలా, అది పంపించినట్టు రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే డిఎంహెచ్ ఆఫీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు సంతకాలు ఉన్నాయి. లాస్ట్ మంత్ది నేను చెక్ చేశాను, ఫామ్ ఎఫ్ ఉన్నాయి. బట్ స్కాన్ సెంటరు డాక్టర్ రూము డాక్టర్ కూర్చున్న రూము ఒకే ప్లేస్లో ఉంది కాబట్టి ప్రైవసీ లేదు. అది ఒక్కటి ఇర్రెగ్యులారిటీస్ నోటిఫై చేశాను. అది వితిన్ 24 అవర్స్ రెక్టిఫై చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటాము. ఈ వాటికి అందరికి ఇన్ఫర్మేషన్ పోయింటుంది, కాకపోతే సడన్గా సర్ప్రైజ్గా వస్తాం. ఈ పాటికి అందరూ సర్దిద్దుకొని ఉంటారు కాబట్టి ఈసారి మేము సడన్గా సర్ప్రైజ్గా వారానికి ఒక సెంటర్ విజిట్ చేయడం డిస్టైన్.